ఇక మీ వచన సాహిత్యం దగ్గరకు వద్దాం. మీరు కథలు రాశారు, నవలలు రాశారు, అలాగే నాటకాలు రాశారు, నాటికలు రాశారు, చాలా రాశారు, విమర్శ కూడా రాశారు. అయితే మీ నవలను చూసినప్పుడు మీ జీవితానుభవాలు ఎక్కువగా ఆత్మ కథను చెప్పుకున్నట్టుగా ఉన్నాయేమో మీ కథలు నవలలు అనిపిస్తుంది. కొంతవరకు నిజమేనండి, ఎందుకంటే నవల సంస్కృత పాఠశాలలో చదివిన అనుభవం, కేవలం అది నా అనుభవాల నుంచి రాసినటువంటిది. అయితే ఒక నవల రాస్తున్నాం కనుక ఆ జీవితం విజయనగరంలో ఉన్న విధానానికి కొవ్వూరులో ఉన్న విధానానికి తేడా ఉంది. విజయనగరం ఇంతకంటే సోఫిస్టికేటెడ్, మా నాన్నగారు వాళ్ళు చదువుకున్నప్పటికంటే అప్పటికి కూడా అప్పుడు పండితుడు వాళ్ళు కూడా ఆధునిక సాహిత్యానికి సంబంధించిన విషయాలను అభినంది కన్యాశుల్కం ఒక చాలా గొప్ప నాటకం అయ్యా, లేకపోతే దూర్ రామిరెడ్డి వాళ్ళు మంచి కవిత్వం రాస్తున్నారా అనేటటువంటి వజ్జల శ్రీసీతారామ శాస్త్రి గారు, ఆకుండా వెంకట శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఉండేవారు అక్కడ. ఇక్కడ అలా ఉండేది కాదు పరిస్థితి, ఇది పూర్తిగా వేరేయండి. మా ప్రిన్సిపల్ కేశరాజ అప్పారావు గారు గాంధీయన్, ఈజ్ అ ప్యూరిటన్ అన్ని విషయాల్లో. ఆయన చాలా కొన్ని నియమాలు అవి ఆశిస్తూ ఉండేవారు. అది తప్పేలే, ఈవెంట్ చిన్నప్పుడు కొంచెం ఉద్రిక్తంగా మేము పోట్లాడి ఉండొచ్చు, కానీ ఆయన అనుకున్న విధానంగా ఆయన ఇన్స్టిట్యూషన్ నడపాలనుకోవడం తప్పేం లేదు. అయితే నేనే వాళ్ళు అయిపోయాను చాలా కాలం అందులో, దానికి చాలా కథ విషయాలన్నీ జరిగాయి అక్కడ. అదైతే నేనేం చేశానంటే మా సందర్భంలో నేను ఎరుగున్నటువంటి ఘటనలే కాకుండా ఇతర సందర్భాల్లో జరిగినవి, మా ముందు తరాల్లో జరిగినవి అవన్నీ కూడా ఇక్కడే ఉన్నదే కాదు, మిగతా ఇన్స్టిట్యూషన్స్లో కూడా జరిగినటువంటి నేను విన్న ఘటనలు, నాకు పరిచితులైన వాడు చెప్పినవి ఇవి కూడా పెట్టుకుని ఇవన్నీ కలిపి వచ్చేలా తూర్పునాళ్ళ సూర్యుడని, తూర్పునాళ్ళ సూర్యుడిని పేరు పెట్టడానికి కూడా ఈస్టర్న్ కల్చర్ చాలా గొప్పదని, వెస్టర్న్ కల్చర్ అంతా భౌతిక అదేదో భోగభూమి ఏదో యోగభూమి ఈ రకమైన ఆలోచనలు ఉండేవి. అదే కాదు, ఇది ఒక రకంగా జీవితం జరుగుతుంది. కోస్తా జిల్లాలో ఒకలా నడిచింది మా చిన్నతనాల్లో, తెలంగాణలో వేరే రకంగా నడిచింది, రాయలసీమలో ఇంకో రకంగా నడుస్తుంది, ఒకే ఆంధ్రదేశంలో ఎన్ని రకాల జీవితాలు ఉండగలిగింది, ప్రపంచంలో ఈస్ట్ వెస్ట్ తేడాలు ఉన్న ఆశ్చర్యం ఉంది. అంచేత నేను ఎరుగున్నటువంటి జీవితంలో జరిగిన ఘటనల్ని వాటిని నేను చెప్పడం బాగుంటుందని అనిపించి పెడితే, ఈస్టర్న్ కల్చర్ గురించినటువంటి ఓవర్ యాక్షన్ ఉంది, దాని మీద నాకు చిరాకు ఉండేది, అందుకే తూర్పు దాని తూర్పు సూర్యుడు పేరు పెట్టి ఆ రకంగా చేశా. అది మొట్టమొదటి నవల, అది ఆటోబయోగ్రఫికల్గా ఉంటుంది అని అందరికీ తెలుసు, అది నేను ఉద్దేశించిన అందరికీ తెలుసు, దానికి సంబంధించిన విషయాలు కూడా. అయితే ఉపాసన నవల మీద విమర్శ వచ్చింది, అది చెప్తా. దానికి కారణం ఏంటంటే అది కూడా యాక్సిడెంటల్గా రాసింది ఆ నవల కూడా. ఉపాసన నవలకి తోటకూర రఘు ఆంధ్రజ్యోతి వారపత్రికకి ఎడిటర్గా ఉన్న రోజుల్లో నాకు ఒక రోజున హఠాత్గా ఫోన్ చేసి, అన్న నువ్వు ఒక నవల రాసి పెట్టాలి. నేను నవల రాయడం ఏంటంటే ఏదో అది అప్పట్లో అనుభవంలో ఉంది కనుక ఏదో రాశాను నేను, లేదు నేను అనౌన్స్మెంట్ ఇచ్చేసాను రాయాలని. అది ఏమి ఇచ్చాడు అనౌన్స్మెంట్? తాళపత్ర గ్రంథాలు వాటిలో అన్నట్టు పరిశోధించి రాయబోతున్నట్టు ఇచ్చేసాను. ఈ భాగ్యాన్ని తాళపత్ర గ్రంథాలు అక్కర్లేదని అచ్చులు దొరుకుతున్నాయి అని చెప్పి బనారస్ వాళ్ళకి, మోతిరాలు కదా వీడాడు, చౌకాంబ సైన్స్ వాళ్ళకి రాజు మొత్తం పుస్తకాలని తెప్పించి ఒక 30-40 పుస్తకాలు తెప్పించి అవన్నీ చదివి అప్పుడు నేను రాయడం మొదలుపెట్టి ఏవారానికి ఎవరైనా రాశాను. నేను నిజంగా సీరియల్గా రాసింది అది. సరే వచ్చింది కొంతమంది తాలు పిచ్చివాళ్ళు ఎలా ఉండేవారంటే, కొంతమంది ఉత్తరాలు రాసేవారు నాకు, ఆ పలానా వాళ్ళు ఇలాంటిది, నాకు మా భర్తకి ఇలా అభిప్రాయ భేదం వచ్చింది, మీరేదో దానికి ఏదో పలానాది పంపించండి. నేను వెంటనే ఒక బాక్స్ ఐటమ్ పంపించి, నాకు ఏ విధమైన విశ్వాసం లేదు వీటి మీద, కేవలం అకాడమిక్ ఇంట్రెస్ట్తో నేను ఇవేమిటని చదివా వాటికి సంబంధించినటువంటి విషయాలు. ఇందులో చెబుతున్న యంత్రాలు వాటి గురించి కూడా వాళ్ళే తాంత్రికులు చెప్పిన విషయం ఏమిటంటే, ఇది చూసి కంఠస్థం పట్టేసి బొమ్మలు వేసేయడం వల్ల ఏమీ జరగదు, ఏమీ జరగదు. దానికి దాని పద్ధతి వేరు, వాదు వేరే, మహాప్రపంచం అది. ఆ ప్రపంచంలో మధ్యలోకి వెళ్ళడానికి చాలా వదులుకోవాలి. వాళ్ళు చాలా వదులుకున్న వాళ్ళు అందులో పనిచేస్తారు, మనకు దాని గురించి రాజభై చాలా మంది ఉత్తరాలు రాసేవారు పాపం కాబట్టి తిరుపతి విమర్శ కూడా వచ్చింది చాలా అన్నారు. అంటే నేను చెప్పాను, నేను నిషిద్ధమైన విషయాల్లో ఆస్కర్ వైల్డ్ చెప్పినట్టు అలాగా పలానా అది నిషేధాలు ఉండవు, నాకు నిషేధాలు లేవు కనుక అది నాకు చాలా ఆకర్షించింది. భలే విచిత్రంగా ఉన్నాయి ఇవన్నీ, తాంత్రికమైనటువంటి విషయాలు. నాకు ఆయన నారాయణ దత్త శ్రీమాలి రాసిన పుస్తకాలు, తర్వాత
ఆర్థర్ ఎవరిని రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ చదువుతుంటాయి. ఇట్స్ వండర్ఫుల్. అది వేరే ప్రపంచం. అది ఒకటే చెప్పడం, మీరు నక్సల ఇటు ఉద్యమం గురించి తెలియాలంటే ఉద్యమంలోకి వెళ్ళదలుచుకున్నావా లేదా, చాలా వదులుకోదలుచుకున్నావా లేదా, దానికి చాలా త్యాగాలు కావాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావో లేదో అనవసరమైన కబుర్లు చెప్పొద్దు. నువ్వు సిద్ధంగా లేవు, నోరు మేము మాట్లాడు కదా గురించి. అలాగే ఇది కూడా ఏదైనా ఆధ్యాత్మిక మార్గం అయినా ఏదైనా, నువ్వు దానికి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా, ఉంటే మాట్లాడు, దాంట్లోకి వెళ్ళు, ప్రత్యక్షమైన అనుభవం సంపాదించి మాట్లాడు అని ఊరికే మబ్బుల్లో మాట్లాడద్దు. నేను దాంట్లోంచి నాకు ఆశ్చర్యకరమైన విషయాలు అనిపించాయి, దాని గురించి ఒక రాస్తే బాగుండు అనిపించదు రాయడం చేశాను. అది అంతవరకే దానికి సంబంధించి అనిపించాను. దాంట్లో సంబంధించాలి ఆనాటికి లేదు, నాకు ఇవాళకి లేదు. వాళ్ళు చెప్పినటువంటి విషయం ఆశ్చర్యవహంగా ఉంది. అలా చేస్తే అలా జరుగుతుందా అని ఆశ్చర్యం తప్ప, అది చేయడానికి చాలా రిగరస్ ప్రాక్టీస్ కావాల్సినటువంటి అవసరం ఉంది. నేను చేయలేను, నాకు ఆ కుతూహలం కూడా లేదు.